అందులో కానీ కొంచెం మనకి ఈల్లో మెకానికల్గా తిరుగుతుంది నాకు అనిపిస్తుంది అనుకోండి. యాక్చువల్గా అసలు మెకానికల్గా లేకపోవచ్చు, మన భావనలో మెకానిజం ఉండొచ్చు. నాకు ఇది యాంత్రికంగా ఉంది, ఈరోజు పారాయణ కానీ లేదంటే నామం కానీ యాంత్రికంగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు, అనిపించినప్పుడు మనం ఏ విధంగా దాని యాక్టివిటీ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి, లేదంటే మనం ఆ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా మనం దానికి జీవం ఉన్నట్లుగా మనం యాంత్రికంగా కాకుండా జీవం ఉండే విధంగా ఎంత దానికి ఉపయోగపడే అంతా కూడా నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తానంటే అది తెలిసి నేను ఎంత ఇబ్బందులు పడినా ఇక్కడ రావడానికి ఒక్కొక్కరికి ఉండే ఇబ్బందులు తెలుసు. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఆఫీస్ ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అయినా ఇన్నున్నా కూడా మీరు వచ్చి చేసుకొని ఎందుకు చెప్పానంటే రొటీన్ అయిపోయింది మీ సత్సంగాలని. ఏదో పోతున్నారు సత్సంగానికి, వస్తున్నారు కాసేపు ఎవరో చదువుతారు, కాసేపు నామం చేసుకుంటున్నారో వచ్చేస్తున్నారు, ఏదో రొటీన్గా పోతున్నారు. రొటీన్గా మరీ ఎక్కువ రొటీన్ ఎక్కువ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం డ్రామా క్రియేట్ చేయడానికోసంగా దానికి వాళ్ళ మీద పగ, వీళ్ళ మీద ద్వేషం, వాడు ఎక్కువ ఉంటాడు వీడు ఎక్కువ ఉంటాడు అని చెప్పి రాజకీయాలు క్రియేట్ చేసుకుంటున్నారు. కొంచెం బోర్ కొట్టుకుని ఉండాలి కదా. అవి కాకుండా ఇటువంటివి దానికి ఆ రొటీన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి మళ్ళీ ఈసారి మీరు గురిగిపోయిన తర్వాత సత్సంగం ఒక కొత్తగా ఇటువంటి చేయటం అందుకే శుద్ధిగా రావడానికి కానీ ఇటువంటి వాటికి ఉద్దేశం ఏంటంటే అంటే ఎప్పుడు 24 గంటలు మన బాబా గురించి ఒక నిమిషం కాకుండా ఒక నిమిషం గ్యాప్ ఇచ్చిన తర్వాత అయినా బాబా గురించి మాట్లాడుకున్నాం, బాబా గురించి నామం ఎట్లొకటో వస్తూనే ఉంటుంది బాబా గురించి. ఇక్కడ అది ఇంటికి వెళ్ళి చేస్తే కనీసం 1 మినిట్ కూడా మనం కళ్ళు మూసుకోలేకపోతున్నాం మేము. మరి ఇదే పీస్ఫుల్నెస్ అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? మొత్తం చెప్పాను కదా నేను, ఇట్లా వచ్చి ఇక్కడ కొంతకాలం ఎలా ఉంటే ఇలా కొంతకాలం పడుతుంది. ఇంటికి పోగానే వెంటనే పోదు, ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుంది, కొంతమంది 15 రోజులు ఉంటుంది, కొంతమంది గంట కూడా ఉండకపోవచ్చు, కలసపాకంలో వదిలేయచ్చు. రకరకాలుగా మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, వృషపెట్టగలిగే శక్తి సామర్థ్యాలను బట్టి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి మరీ ఇక్కడ ఇట్లా అవకాశం ఉంటే ఇప్పుడు చేసుకుంటుంటే మనకి పోతుంది. ఇట్లా కొంతకాలం పోయి కొద్దీ కంటిన్యూ అవుతుంది, ఆ గ్యాప్ తగ్గుతుంది. తప్పనిసరిగా ఇలా అక్కడికి రావాలంటారు, తప్పనిసరి అక్కడికి రావాలంటారు. ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు అది తప్పనిసరి అనరు దానికి మన కోసం ఆకలైతే అనరు. పాత రోజుల్లో ఎవరన్నా మేము సమాధి మందిరానికి వెళ్తున్నామని చెప్తే మీకు, మీరు బాబా మిమ్మల్ని చూసే విధంగా కూర్చోండి, మీరు బాబాను చూసే విధంగా కూర్చోవటం కాదు అని అనేవాళ్ళు. దాన్ని కొంచెం నాకు ఎప్పుడు చెప్పలేదు. అక్కడికి పోయి ఏం చెయ్యాలా అని అడిగితే బాబా ముందు మీరేం చేస్తారయ్యా, ఆయన దృష్టిలో పడేటట్టుగా కూర్చోటే కావాలి, ఆయన దృష్టి మన మీద ఉండటమే కావాలి, మనం ఏం చేస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్. అక్కడికి పోయి కళ్ళు పుచ్చుకొని మనం బాబా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అనేది కాదు అక్కడ కావాల్సింది. బాబా మందిరానికి పోతున్నామని అంటే ఆయన దగ్గరగా పోయి కూర్చోడానికి పోతున్నాం, కాబట్టి ఆయన దగ్గరగా ఉన్నాము అనే భావంతో కూర్చొని చాలు. ఆయన దృష్టి మనం ఆ మందిరానికి పోకపోయినా ఉంది వేరే విషయం, మనకు మాత్రం అక్కడ మందిరానికి పోయినప్పుడే అది అనుభవం అవుతుంది. కాబట్టి మందిరానికి పోయినప్పుడన్నా ఆయన దృష్టి మన మీద ఉన్నది అని గుర్తుపెట్టుకోండి అని చెప్పారు.